మరి ఉత్తరం చూద్దామండి. శ్రీధర్ వైజాగ్ నుంచి రాస్తున్నారు. ఉత్తర ద్వారాన్ని ప్రసిద్ధ క్షేత్రాల్లోనే దర్శించాలా తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ఆ నేను ఎవరు చెప్పలేదు, ప్రతి దేవాలయంలో చేస్తారు. ప్రతి చిన్న దేవాలయంలో ఆ రోజు ఉత్తర ద్వార దర్శనమే ఉంటుంది. మామూలు ద్వారం మూసేస్తారు, మనం వెళదామన్నా చూడలేము. ప్రతి దేవాలయం చిన్న దేవాలయం సరే, దేవాలయంలో స్వామిని ఆ రోజు ఉత్తర ద్వారంతో దర్శిస్తాం. ఆ దేవాలయం పెద్దదా చిన్నదా అవసరం లేదు. ఇంకా కొందరు మహానుభావులు దేవాలయానికి వెళ్ళలేని వారు, ప్రాచీన కాలంలో కొన్ని సంప్రదాయాలు ఉండేవి, ఇంటికి కూడా ఉత్తర ద్వారం ఉండేది, నాలుగు దిక్కుల నాలుగు ద్వారాలు పెడతారు ఇంటికి కూడా. పెద్ద కాంపౌండ్ వాళ్ళు చతుశ్చాల భవంతి ప్రవణి లేవనుకోండి, అంటే ఒక కనీసం మేము మా ఇల్లు చూసాం, మా తాతగారు నాన్నగారు కట్టిన ఇల్లు ఇప్పటి ప్రకారం 2000 గజాలు ఉంటుంది. ప్రాంత స్థలం ఉంటే ఓ 10 కోట్లు సంపాదిస్తారు కదా. అంత పెద్ద ఇంటిలో ప్రాకారానికి 4 ద్వారాలు, ఇంటికి 4 ద్వారాలు. మా తాతగారు మా నాన్నగారు చేసేది నేను చూశాం. వైకుంఠ ఏకాదశి రేపు అంటే ఈరోజు రాత్రి 12 గంటలకు స్వామిని ఉత్తర ద్వారానికి ఎదురంగ పెద్ద వేదిక చేసి అక్కడ స్వామిని వేయించేపు చేసి అలంకారం అంతా చేసి పుష్పమాలలు ఇవన్నీ ఏర్పాటు చేసి తీర్థప్రసాదాలు అన్నీ అక్కడ ఏర్పాటు చేసి తీర్థం స్వామికి పూల పూలు అన్నీ పెట్టి తలుపు పెట్టి వచ్చేవారు. మరునాడు లేచి తూర్పు ద్వారంగా బయటికి వెళ్ళి ఉత్తర ద్వారం తలుపు తెరుచుకొని స్వామిని చూసేవారు. ఇంట్లో కూడా చేసుకోవచ్చు, గుళ్ళోనే కాదు. ఆనాడు బ్రాహ్మీ ముహూర్తంలో అంటే తెల్లవారుజామున పరమాత్మను ఉత్తర ద్వారంతో దర్శనం చేయాలి. అది ఇంట్లో చేయొచ్చు, తోటలో చేయొచ్చు, యాత్రలో చేయొచ్చు, దేవాలయంలో చేయొచ్చు. కాబట్టి ప్రసిద్ధత నియమం ఏం లేదు, ప్రతి చోట చేయండి. అయితే ఆలయాలన్నీ కూడా ఆ రోజు కాస్త రద్దీగా ఉంటాయి కదండి, కాస్త సూర్యోదయం అయ్యాక కూడా దర్శనం చేసుకోవచ్చు. రష్ అనేది మనం పెట్టుకున్నది, దానికి ప్రచారం బాగా చేసి మా దేవాలయానికి ఎక్కువ మంది రావాలి, అది వ్యాపారం కిందకి మారుతున్నది. అది కాకుండా మనం వెళ్ళండి, కొంచెం ఆలస్యంగా పోండి, అప్పుడు చూడాలనే ఉంది, ఒక అరగంట ఆగి వెళ్ళండి. సూర్యోదయం తర్వాత కూడా వెళ్తారు, వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తారు, వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తారు. కాబట్టి ఆ రోజు తెల్లవారుజామున లేచి చేయాలి, సాధారణ వీల్లేదు అరగంట వెనక ముందు వెళ్ళండి, స్వామిని దర్శించండి, స్వామి దగ్గరి ప్రసాదం తీసుకోండి, భజన చేయండి, విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. వైకుంఠ ఏకాదశి నాడు విష్ణు సహస్రనామ స్తోత్రం ఒకసారి చదివితే 100,000 చదివిన ఫలితం వస్తుంది. కనీసం ఆ రోజు సమూహకంగా ఒక 50 మంది కలిసి కూర్చొని సహస్రనామ పారాయణ చేయండి. అంటే ఎన్నైతాయి, 50 సార్లు కదా, 2 సార్లు చేస్తే 100 సార్లు, 5 సార్లు చేస్తే 250 సార్లు, 10 నిమిషాలకోసారి అవుతుంది, 10-12 నిమిషాలు. 50 మంది కూర్చొని 10 సార్లు చేయండి, 500 కదా, అంటే 500 లక్షలు ఎన్ని కోట్లు అయ్యాయి. కాబట్టి కనీసం ఒక ఏడాదికి ఒక రోజు, ఏడాదికి 2 రోజులు పరమాత్మ నామ సహస్రం సంకీర్తన చేయండి. ఆ తృప్తికి సాటి ఏదీ రాదు. స్వామి ముందర కూర్చోవాలి, సహస్రనామం పారాయణం చేయాలి. అదే పని ఈరోజు మొత్తం నాకు అన్ని పనులు ఈరోజు మనకు క్యాన్సర్ మొట అనుకోండి, మనం చేసుకుంటాం కదా, అమ్మాయి పుట్టినరోజే ఉంది, మీ పుట్టినరోజే ఉంది, ఏం చేస్తారు, అన్ని క్యాన్సర్ అంటారు కదా. ఇది ఆయన పుట్టినరోజు, క్యాన్సర్ చేయండి, అన్ని ఆయన దగ్గరే గడపండి. పొద్దు ఎక్కినా పొద్దు పొడవక ముందైనా మీ వీలును బట్టి వెళ్ళండి. ఆ మీరన్న రష్ అన్నారే, ఆ లైన్లో ఆ రట్లో ఆ తోపులు ఆటలు అవసరం పడకుండా ఒక్క అరగంట అయితే రష్ తగ్గిపోతుంది. మామూలుగా అవుతారు, మేము పెడతాం పెడతారు. కాబట్టి ఆ మనస్సులో ఆయనను దర్శించాలి, అప్పుడే చూడాలి, అక్కడే చూడాలి. కొన్ని పెట్టుకొని మనం ఇబ్బంది పడి పక్కవారిని ఇబ్బంది పెట్టడం కంటే వసతిగా వెళ్ళి ప్రశాంతంగా స్వామిని దర్శించి, ఎందుకంటే చెప్తాను తిరుపతిలో మీరు తన చాలా చెప్పాం, పరమాత్మను దర్శించాలని క్యూలో నిలబడి క్యూలో ఉన్న వారితో గొడవ పెట్టుకుంటే అదేం దర్శనం అండి, ఆలోచించండి. పరమాత్మ సేవించడం ఎందుకు, మనస్సులోని రాగద్వేషాలు తగ్గడానికే కదా, అక్కడ కొట్లాటేనా,
తిరుమలలో కొండ మీద స్వామి దేవాలయంలో దర్శకుడు క్యూలో నిలబడి పక్క జరుగు వెనక జరుగు ముందర జరుగు ఎట్లా నిలబడ్డావు అని ఏమిటిది అక్కడ ఎందుకు ఆ కోపం కోపతాపాలు తగ్గించుకోండి ప్రశాంతంగా వెళ్ళండి అయినప్పుడే చూడండి మనసారా దర్శించండి నమస్కారం చేయండి